వాక్య పరిచర్య ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని హైదరాబాద్కు చెందిన ప్రముఖ సువార్త ప్రసంగికురాలు షకీనా గ్లోరీ పిలుపునిచ్చారు. సంఘ కాపరి ఎబెనెజర్ దైవ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చర్చి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ జయ సమర్పణ్ జాన్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రముఖ దైవ వర్తమానికురాలు షకీనా గ్లోరీ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి దైవ వర్తమానంను శ్రద్ధగా విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న షకీనా గ్లోరీని స్త్రీల సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సెక్రటరీ సునీత ప్రకాష్, ట్రెజరర్ చంటి చంద్రరావు, లైనిరామ ఎబెనెజర్, కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన చర్చి స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, చేయడం జరుగుతుంది. మరి మా కమిటీ ముగ్గురు మొదటి సంవత్సరం చేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఇలాంటివి చేయడానికి అవకాశం లేక చేయడానికి పోయాము. ఇది మూడవ సంవత్సరంగా ఈ స్త్రీల రిట్రీట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుడు బాగా తెలియజేసుకున్నారు. అంతేకాకుండా మరి ఈ సమయంలో మరి షకీనా గ్లోరీ గారిని సమతని ఈ హైదరాబాద్ నుంచి మేము రప్పించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంత ఉందో తెలియజేస్తున్నాము. మరి ఆమె మరి చాలా ఇక్కటి పరిస్థితుల్లో నుంచి కూడా మా దగ్గర వచ్చి మంచి మెసేజ్ మా దేవుడు ఆమె ద్వారా వినిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయం పెడితే ఆమెకు ఎంత స్థుతిని చెల్లిస్తున్నాము. ఆమె సేవలు ఇంకా వాడబడాలని కోరుకుంటూ మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఇలా రిట్రీట్ ప్రతి సంవత్సరం జరిగేలాగా దేవుడు దీవించాలని, మా సంఘాన్ని అందరికీ కూడా మరి క్రైస్తవ సహోదరులందరూ ప్రేమించి ఇక్కడికి 8 చర్చి దాదాపు 11 చర్చెస్ మేము పిలిచాము. 10 చర్చల వారు మనం అటెండ్ అవ్వడం జరిగింది. క్విజ్ సింగింగ్ కాంపిటీషన్ కూడా జరిగింది. సింగింగ్ కాంపిటీషన్లో జడ్జిగా బ్రదర్ గాస్పల్ సింగర్ సునీల్ గారు మాకు జడ్జ్ చేయడం జరిగింది. అలాగే మా సంఘ కాపరి గారు క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటిలో కూడా మరి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ విషయం అంతా మా కాకినాడ పట్టణంలో మేము గర్వంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాము. దేవుడు మా సంఘాన్ని అలాగే ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించాలని కోరుకుంటూ ఈయన మాట్లాడుతున్నాను.